నెల్లూరు నగర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఆలికన్ అరెస్టును కావలి పట్టణ టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చెర్కూరి నవీన్ మాట్లాడుతూ నెల్లూరు గోపాల్ నగర్లోని ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వ్యక్తులకు అన్యాయం జరుగుతుంటే వారికి మద్దతుగా నిలిచిన నెల్లూరు నగర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఆలికన్ మీద అట్రసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. అందరికీ నమస్కారం. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు కావాల్సినగా కూడా టీడీపీ నాయకుల మీద కార్యకర్తల మీద అదే విధంగా విద్యార్థుల సమస్యలపై ఎంతో పోరాడుతున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకుల మీద అదే విధంగా టీఎన్ఎస్ఎఫ్ సమంటి విద్యార్థుల మీద ఈ పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి అరెస్టులు చేసి వారి జీవితాలను నాశనం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయం నెల్లూరు నగర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఆలీఖాన్ ను అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. నెల్లూరు నగర పోలీసులను ప్రశ్నిస్తా ఉన్నాను. గోపాల్ నగర్ లోని ఎస్సీలకు మద్దతుగా నిలిచి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటున్న ఆలీఖాన్ ను ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి ఈ రోజు నేను పోలీసుల్ని ప్రశ్నిస్తా ఉన్నా. అక్రమ ఎస్సీ ఎస్టీ కేసును వెంటనే రిమూవ్ చేసి ఆలీఖాన్ ని విడుదల చేయాల్సిందిగా టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఆలీఖాన్ కుటుంబానికి ఎల్లవేళలా టీడీపీ కార్యకర్తలు నాయకులు మరియు టీఎన్ఎస్ఎఫ్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థుల తరపున పోరాడుతుంటే చూసి ఓరాలేక టీఎన్ఎస్ఎఫ్ మీదే ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి ఎన్ని కక్ష సాధింపు చర్యలు చేసినా టీఎన్ఎస్ఎఫ్ను తాకట్టు పెట్టిన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు టీఎన్ఎస్ఎఫ్ పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు నిరుద్యోగులను మోసం చేసి ఉద్యోగులకు 2 సంవత్సరాల పరిమితిని పెంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి నువ్వా విద్యార్థుల గురించి మాట్లాడేది, విద్యాశాఖ మంత్రి గారు మీరా విద్యార్థులకు న్యాయం చేసేది. ఈ రోజు విద్యాశాఖ మంత్రి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, వెంటనే జాబ్ క్యాలెండర్లు గాని విడుదల చేయకుంటే నిరుద్యోగులతో కలిసి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ గారి ఆదేశాల మేరకు మేము ఏ పాదయాత్రలో అయితే మీ జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రభుత్వంలోకి రాగానే ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి చెప్పారే, అదే నిరుద్యోగులతో కలిసి పాదయాత్రతో రాష్ట్రమంతా తిరిగి మీ ప్రభుత్వంపై ఉన్న వైఫల్యాన్ని మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరికీ తెలియజేస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ అక్రమంగా కేసులు బనాయించడం అనేది ఈ ప్రభుత్వానికి కొత్త ఏం కాదు, అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ కూడా కేసులను ఎదుర్కోవడం అనేది కొత్త ఏం కాదు. టీఎన్ఎస్ఎఫ్ ఇలాంటి కేసులను ఇలాంటి ప్రభుత్వాలను ఎన్నో ప్రభుత్వాలను చూసింది, ఎన్నో కేసులు బనాయించుకున్నది, అదేవిధంగా ఇంకా పోరాడుతూనే ఉంటుంది. మీరు ఎన్ని కేసులు బనాయిస్తే అంత బలవంతంగా మేము పోరాటించుకుంటూ వెంటనే ఆలీఖాన్ గాని విడుదల చేయకుంటే మేము నెల్లూరులో ధర్నాకి దిగుతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ